హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి ఇస్ గార్డర్ నేను మీ సుమతి ఈరోజు మనం ఈ వీడియోలో నా ఫ్లవర్స్ గార్డెన్ చూ చూపించబోతున్నాను అంటే కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాను అంటే ఏ మొక్క ఎలా పెరిగింది కొత్తగా ఏమేమి వచ్చింది ఎలా నేను అరేంజ్ చేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్గా చూపిస్తాను ఇది స్టార్ట్ చేసి ఒక నాలుగైదు నెలలు మాత్రమే అయింది అంతకన్నా ముందు ఇక్కడ బోలెడ్ పిచ్చి మొక్కలన్నీ పెరిగి ఉండింది అంటే పిచ్చి మొక్కలు అంటే పూల మొక్కలు అనుకోండి అవన్నీ తీసేసి నేను టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు మట్టి ఎరువు తెప్పించుకున్నాను కదా అది ఎక్కువ అయితే ఇక్కడ కింద అంతా మొత్తం ఒక వన్ ఫీట్ వరకు తవ్వించి అక్కడ మట్టి ఎరువు నింపించి ఇలా క్లీన్ చేపించుకున్నాను సైడ్కి నేను గ్రో బ్యాగ్స్ పెట్టాను ఆ గ్రో బ్యాగ్లో చామంతి మొక్కలు పెట్టాను ఇప్పుడు ఎలా ఉంది చూడండి చూడండి మా గేట్ కనిపిస్తుంది గేట్ సైడ్ నుంచి రైట్ సైడ్లో ఫుట్ పోతుంది ఇందాక చూసారు కదా అదే ఇది అదే ప్లేస్ ఇది ఆ గ్రో బ్యాగ్లో పెంచిన మన చామంతి మొక్కలు ప్రస్తుతం ఇలాగున్నాయి అంటే ఇది నిన్న తీసిన వీడియో ఇలాగ ఉన్నాయి ఇప్పుడిప్పుడే మొగ్గలు అవుతున్నాయి ఇది లేట్ అయింది ఎందుకు తెలుసా ఇక్కడ నా మా ఇల్లు గేట్ వచ్చేసి వెస్ట్ సైడ్కి ఉంది వెస్ట్ ఫేస్కి ఉంది ఈస్ట్ అంటే తూర్పు దిక్కు నుంచి వచ్చే వెలుగు అంటే సూర్యుడు వెలుగు మా ఇంటి నీడనే పడుతుంది అంటే ఇంటి అడ్డంగా వస్తుందన్నమాట సో అక్కడ తగ్గిపోతుంది ఇంకా వెస్ట్ సైడ్ నుంచి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఎదురుగా ఒక పెద్ద చెట్టు ఉంది ఆ నీడ దీని మీద పడుతుంది సో దీనివల్ల కూడా కొద్దిగా తగ్గింది అంటే సూర్యరశ్మి లేకపోతే మొక్కలు సరిగా పెరుగుదల ఉండదు అని నేను ఎన్నోసార్లు చూపించాను ఇప్పుడు సంక్రాంతి వచ్చింది కదా ఇప్పుడు ఏమవుతుందంటే సూర్యుడి దిశ చేంజ్ అవుతుంది కదా చేంజ్ అయినప్పుడు ఇప్పుడు ఎండ పడుతుంది ఎండ పడడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది మొగ్గ రావడం స్టార్ట్ అయింది ఓకే క్లియర్ అయింది కదా ఇప్పుడు చామంతి మొక్కలన్నీ చూశారు తర్వాత ఇప్పుడు కొత్త కొత్తగా ఏమేమి మొక్కలు పెట్టాను చూపిస్తాను చూడండి ఇది కేరళ నుంచి తెప్పించుకున్న చిన్న మొక్క తెప్పించుకున్నాను అది కటింగ్ చేసి వేరే చోట పెట్టాను అది కూడా పెరుగుతుంది ఇది కూడా బాగా పెరుగుతుంది కోలీసి చూసారు కదా పాతదే ఇది వచ్చేసి ఒక కొబ్బరి మొక్క ఉంది దాని కింద అంతా మొక్కలన్నీ పెట్టాను ఇవన్నీ కోలిసి ఇవన్నీ నేను కేరళ నుంచి తెప్పించుకున్న మొక్కలే ఇప్పుడు మీకు ముఖ్యంగా ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది మందార కటింగ్ నేను ఏం చేస్తానంటే మందార మొక్కల్లో అప్పుడప్పుడు పించింగ్ చేస్తూ ఉంటాను అంటే ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు పించింగ్ చేస్తాను ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా అంటే నాలుగై ఆకులు ఉండేటట్టుగా దాన్ని నేను పడేయకుండా ఏం చేస్తానంటే పక్కన ఏదైనా గుండి ఉంటుంది కదా దాంట్లో నేను గుచ్చుతూ ఉంటాను అది చక్కగా పెరిగింది ఇంతగా ఇంత ఇంకా చాలా పెద్దగా పెరిగింది కూడా చూపిస్తాను నేను ఓకే చూడండి ఇక్కడ కొత్త కొత్త మొక్కలు పెట్టాను ఇది అది ఏదో ముల్ల చెట్టు అది వేరే కలర్గా ఉండింది ఈసారి వేరే కలర్గా పూస్తుంది చూడండి ఇందాక చెప్పాను కదా నేను మందార కటింగ్ ముందు పెట్టింది ఎలాగుందని చూడండి ఇలా కట్ చేసి పెడుతూ ఉంటాను దీనికి మాత్రం ఆకుముడత వచ్చింది దీనికి ఏదైనా స్ప్రే చేయాలి స్ప్రే చేసిన తర్వాత ఎలాగుంది అని నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడైనా మీకు నేను చూపిస్తాను ఇదే పాటులో మీరు అక్కడ ముందు స్టార్టింగ్ చూసిన మొక్క కటింగ్ పెట్టి చూసి ఉంటారు ఇవన్నీ ఫిఫ్టీన్ రూపీస్ మొక్కలు మొన్నటి వరకు ఇది ఏమైందంటే చిన్న చిన్న పాట్లో పెట్టాను నేను అది తర్వాత తీసుకొచ్చి ఇప్పుడు బయట పెద్ద పాట్లో పెడుతున్నాను చూడండి కోలియర్స్ అయితే మాత్రం సూపర్గా పెరిగింది ఎందుకంటే చెప్పాను కదా ఇంతవరకు సరిగ్గా ఎండ రాలేదని ఇంకా ఎండ ముదిరిం కొద్దీ అది తీసుకుపోయి నీడలా పెట్టాలి ఇక్కడ ఒక రెండు చామంతి మొక్కలు మాత్రము చక్కగా పూలు పోసింది ఇది వేరే చోట ఉండింది మొగ్గలు వచ్చేంతవరకు మొగ్గలు వచ్చిన తర్వాత బయట పెట్టాను ఇదేదో టొమాటో అదంతా వచ్చింది ఇది ఒక ఫ్రెండ్ పంపించారు ఇది గ్లాడియోలా ఆ బల్బ్ పంపించారు అది పెట్టనే చక్కగా పెరుగుతుంది ఇది చూసారా ఇది వైలెట్ కలర్ది ఎదురింట్లో వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి కటింగ్ తీసుకొచ్చి పెట్టింది చాలా బాగుంది మొక్క ఇంకా తర్వాత ఈ చామంతిలు అయితే పూలు వస్తుందో లేదో తెలియదు నాకు పూలు వస్తే మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది అనుకుంటున్నాను చూద్దాం ఇంకా టైం ఉంది రావాలని కోరుకుంటున్నాను రాకపోయినా పర్వాలేదు కటింగ్ తీసి పెట్టవచ్చు ఇది కలోంచే వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి కటింగ్ తీసుకొచ్చి పెట్టింది చక్కగా పెరుగుతుంది ఇవన్నీ ఎక్సోరా ఇవన్నీ ఫిఫ్టీన్ రూపీస్ మొక్కలే చెప్పాను కదా ఇది చిన్న చిన్న పాటలు పెట్టడం వల్ల సరిగా ఎదుగుదల లేదు మళ్ళీ ఆకులన్నీ కలర్ అన్నీ చేంజ్ అయింది ఇప్పుడు పెట్టిన తర్వాత చూడాలి ఇది దమ్ చామంతి ఇది చూడండి గులాబీ మొక్క ఈ గులాబీ మొక్క నర్సన్ తీసుకొచ్చింది కనీసం ఒక రెండు మూడు నెలల వరకు అది పా గ్రో బ్యాగ్లోనే ఉండింది ఇప్పుడే దాన్ని నేను తీసి వేరే దాంట్లో పెట్టాను అది పెట్టిన తర్వాత మంచి పూలు అవుతుంది అది చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి మొత్తం చక్కగా దాన్ని గ్రో బ్యాగ్ నుంచి తీసి పాట్లో పెట్టాను పోట్లో పెట్టిన తర్వాత ఇది చక్కగా పూలు అవుతుంది చూసారా ఎంత బాగుందో అంటే దీని టెక్నిక్ ఏంటంటే మొత్తం నేను కౌడంగ్ కంపోస్ట్లోనే పెంచుతున్నాను అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మట్టి ఉండొచ్చు అంతే మిగతాదన్నీ కంపోస్టే నేను ఎక్కువైంది ఒక సైడ్ వేసానని చెప్పాను కదా అక్కడి నుంచి తీసుకునే పాట్లన్నీ నింపి నింపి మొక్కలు పెట్టాను చూడండి మొత్తం చక్కగా పెరుగుతుంది అంటే కౌడంంగ్ కంపోస్ట్లో గులాబీ మొక్క చక్కగా పెరుగుతుంది అని మనకు అర్థమైంది హెల్తీగా ఉన్నాయి ఇంకా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది చూద్దాం ఇంకా ఇంకా నెక్స్ట్ పెరుగుదల ఎలా ఎలాగుంటుందని చూడాలి చూడండి ఇవన్నీ పదిహేను రూపాయల మొక్కలు ఈ మందర మొక్కలన్నీ ఇది అయితే తెప్పించి ఒక ఆరేడు నెల అయింది నేను ఇక్కడ మొక్కలు పెట్టినప్పుడు అంటే మట్టి అంతా సరిచేసి ఆ పాట పెట్టినప్పుడు పెయింటింగ్ బకెట్లో పెట్టాను అప్పుడు కంపోస్ట్లోనే పెట్టాను కంపోస్ట్లో పెట్టడం వల్ల చక్కగా పెరిగింది ఇదేమైందంటే కింద నేల ఉంది కదా దాంట్లో వేరు పోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఏం చేశానంటే అది పెయింట్ డబ్బాలోనే పెట్టాను ఒకవేళ మనకు అది తీసి వేరే చోట పెట్టాలనుకున్నప్పుడు కింద నుంచి వేరు కట్ చేసేస్తే మనం ఎక్కడంటే అక్కడ కావాలని తీసుకోకపోవచ్చు అందుకే నేను మట్టిలో పెట్టాను కింద మంచి చక్కగా ఎరువు అంతా ఉంది ఇది చూడండి ఇది ఇది మళ్ళీ ఇంకొక కలర్ కలర్ చేది ఇది ఇది ఒక్కటి కొంచెం సరిగా ఎదుగుదల లేదు ఇది కానీ మొక్క అయితే చాలా హెల్తీగానే ఉంది చూడాలి ఇది చూసారైతే రెడ్ డిసెంబర్ ఫ్లవర్ది అది మొ విత్తనాలు పడి మల్సింది చూడండి ఇవన్నీ వైట్ మందారం మందారం చాలా కలర్ తెప్పించుకున్న ఇది చూడండి డబల్ డెకర్ మందారం సేమ్ ఇది ఇందులోనే రెడ్ తెప్పించుకున్నా కానీ రెడ్ పూలు రాలేదు నెక్స్ట్ టైం తెప్పించుకుంటాను ఎలాగుంటుందో అనేసి ఇప్పుడు ఒక విశేషంగా చూపిస్తాను చూడండి ఇది కొత్త నేస్తాం అనమాట ఇది లైట్ బ్లూ ఆకాశం కలర్ స్కై బ్లూ అంటారు కదా అది డిసెంబర్ ఇది ఈ మొక్క ఎలాగొచ్చిందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఎవరైనా పంపించింది కూడా నాకు గుర్తు లేదు మరి ఎలాగొచ్చిందో ఎందులో వచ్చిందో తెలియదు టోటల్గా అయితే పూలు వచ్చేంతవరకు నాకు తెలియదు అది పూలైతే చక్కగా ఉంది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నా దగ్గర ఆ కలర్ లేదు స్కై బ్లూ కలర్ది ఇప్పుడు కొత్తగా జాయిన్ అయింది ఈ సంవత్సరం ఇంకా నెక్స్ట్ ఇయర్కి నేను బాగా డెవలప్ చేసుకుంటాను ఇదైతే పన్నీ రోజండి ఎంత పెద్దగా పెరిగిపోయింది చూడండి అది పురుగులన్నీ డిజైన్ డిజైన్ తిని తిన్నది ఆకులన్నీ ఇంకా దీన్ని మట్టి చూడండి సగమే ఉంది అంటే ఇది ఫాస్ట్ ఫస్ట్ పెట్టింది ఇది ఇప్పుడు అది ఏమైందంటే కింద డిసెంబర్ పూల మొక్కలన్నీ పెరిగింది అందుకే నేను మళ్ళీ వేయలే దానికి ఇంకొకసారి దానికి మొత్తం నిండా నేను కంపోస్ట్గా నింపుతాను ఇది కలోంచే ఇది పూలు అవ్వాల్సింది ఈ పాటికి మరి అదే చెప్పాను కదా నీడలో ఉండడం వల్ల సరిగా పూలు రాలేదు ఇంకా డిసెంబర్ పూల మొక్క ఇది ఇది రెడ్ డిసెంబర్ చూడండి ఎంత చక్కగా పెరిగిందో చూడండి మంచిగా గ్రీన్గా పెరిగింది ఇది త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ పూలవుతుంది సో ఇది పూలు ఒకేసారి పోయేవు మిగతా దానిలాగా ఒకేసారి రావు ఏడు ఎనిమిది ఇట్లా పూస్తూనే ఉంటుంది చాలా బాగుంది ఇది ఇంకొకటి కలర్ ఇది కూడా కేరళ నుంచి తెప్పించుకున్నదే చాలా బాగుంది ఇది పూల మొక్క పూల కలరు అందంగా ఉంది ఇంకా బోలేడు నాటాలని ఉంది ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు కొత్త కొత్త తెప్పించుకొని అంత తెచ్చుకొని పెడతాను ఇది చూడండి ఇది రెడ్ గులాబీ ఇదైతే గుత్తులు గుత్తులుగా పూస్తాయి కానీ మంచి కలర్ చాలా బాగుంటుంది అది పూలైనప్పుడు అయినప్పుడు మీకు చూపిస్తాను ఇదేదో వైట్ కలర్లో ఒక ఇది ఏమన్నా జాజి లెక్క అవుతుంది ఇది కూడా నేను ఫిఫ్టీన్ రూపీస్లో తెప్పించుకున్నదే చాలా బాగుంది ఇవి కూడా ఇది అలమంద అనుకుంటా అలమంద ఒకటి తర్వాత ఇంకేదో ఎల్లో పూలు అవుతుంది అది ఇవన్నీ చెప్పాము ఫిఫ్టీన్ రూపీస్ దే ఇది చిన్న చిన్న పాటలో ఉండేసరికి అలాగైంది మొత్తం కంప్లీట్గా ఇవన్నీ నేను కంపోస్ట్లోనే పెట్టాను ట్వంటీ పర్సెంట్ మట్టి ఉంది అంతే ఇందాక చూపించింది చూడండి వైలెట్ కలర్ అది ఇది దానిది పూలు మంచి విచ్చుకున్న చూపిస్తున్నాను ఇవన్నీ పాత మొక్కలు ఉండిందండి నీడగా ఉంది కదా అని బయట పెట్టాను ఇంకా లోపల నేను గార్డెన్ టూర్ చేసేటప్పుడు మీకు అక్కడేమే మొక్కలు పెట్టాను అనేది మీకు తెలుస్తుంది ఇది చూడండి ఇది చాలా బాగుందండి ఇది ఇంట్రెస్ట్గా ఉంది చూసారా ఇది ఏదో మంచిగా పగడాలు ఉన్నట్టుంది ఈ చెట్టు పూలు వచ్చి కాయలయింది చూడండి మంచిగా కలర్ కలర్ఫుల్గా ఉంది చూసి నాకు ఆశ్చర్యంగా అయింది వీడియో చూసేటప్పుడే నేను చూసాను ఇది బయట ఉంది ఎక్కువ నేను అక్కడ రానమాట వాటర్ మాత్రం పోస్తాను అది ఏముంది ఏంటి అని చూడాను బాగుంది ఇక చూడండి ఇది మొత్తం ఇటు సైడ్ నుంచి లుక్ రెండు సైడ్లు ఇది పెట్టాను మధ్యలో వాటర్ పోయటానికి కాస్త ప్లేస్ కావాలి కదా యాక్చువల్లీ అక్కడ కింద నేల మీద కూడా పెట్టొచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ నేను పెట్టలేదు ఎందుకంటే వేరే ఒక చిన్న పని ఉంది అక్కడ చేయించుకున్న తర్వాత ఆ చేపించుకునేటప్పుడు తీయాలా ఏమో అనుకుని అది అలాగే ఉంచాను చూడండి పింక్ డిసెంబర్ ఇవన్నీ బయట పెట్టింది ఇవన్నీ కటింగ్స్ ఇంకా రూట్స్ ఉన్న మొక్కలన్నీ నేను సేల్ చేశాను చాలా ఉండింది ఇక్కడ మిగతాది మాత్రం పెద్ద పెద్దగా పెరిగితే నేను చేస్తే మంచి చక్కగా ఇప్పుడు చిగురు వచ్చి పూలవుతుంది ఇది చూసారా మీకు వంకాయ చెట్టులాగా ఉంది కదా వంకాయ కాదండి ఇది ఇదైతే టర్కీ బెర్రీ చూడండి ఎలాగుంది చూడండి సుండకాయ అంత అంటారు కదా అది చూసారా ఇది అది కంపోస్ట్లో వచ్చినట్టు ఉంది మొక్క చాలా పెద్దగా ఉంది ఇది నాకైతే చాలా ఇష్టము మేము తింటాం ఇది చాలామందికి ఇది ఎలా వండాలో తెలియదు కానీ మేము చట్నీ కూర ఇట్లాంటి కర్రీ అంతా ఇలాంటివి చేసుకుంటాము ఇంకా పెరగాలి ఇది పెరిగితే చాలా పూలు అవుతుంది అంటే కాయలు అవుతుంది సరే కాయలు అవుతుంది ఇది మొనగ చెట్టు పెట్టాను అక్కడ కట్ చేస్తే దీనికి సపోర్ట్ కనిపెట్టాను మళ్ళీ చిగురొచ్చి అందులోనే పూలు అవుతుంది ఇది మన కాశీరత్నం చూడండి ఇది ఎప్పుడు రాలుతుంది విత్తనాలు రాలుతుంది మళ్ళీ మొక్క వస్తుంది మళ్ళీ పూలు అవుతుంది అక్కడ అదే అదంతా అదే జరుగుతూ ఉంటుంది నేనైతే అక్కడ ఏమి చెయ్యను బయట కదా కాంపౌండ్ బయట అంటే ఇంటి పక్క ప్లేస్లది ఇది ఇంకా తెల్ల జిల్లేడు అది గణపతికి ఇది ఇష్ట శ్రేష్ఠం కదా అని తీసుకొచ్చి పెట్టాను మళ్ళీ చూడండి ఇక్కడ కూడా రెడ్ డిసెంబర్ ఉంది ఇక్కడ ఫుల్ ఎండ వస్తుంది ఎండ వచ్చాక కాబట్టి చూడసారా ఎన్ని పూలు అవుతుందో అంటే దీనికి ఎండ వస్తే చాలా బాగుంటుంది ఇది ఎర్ర డిసెంబరు మనకు హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు హ్యాంగింగ్ పాటలో కూడా ఇది చూడండి చామంతి ఒక నాలుగైదు మొక్కలు మాత్రం పెట్టాను ఎన్ని పూలు అవుతుందంటే అన్ని పూలు చక్కగా పూలు అవుతుందండి ఎండ వస్తే మంచిగా పూలవుతుంది అంటే కింద ఫుల్ ఇది ఉంది కంపోస్ట్ ఉంది దీనికి ఇవన్నీ నేను టిప్పర్లో తెప్పించుకున్నాను కదా కంపోస్ట్ అది ఎక్కువ అయితే ఈ సైడ్ మొత్తం వేపించాను దానిపైన కొంచెం లైట్గా మట్టి కప్పాను ఆ మట్టి కప్పేసరి మొక్కలన్నీ పెట్టేసరికి చక్కగా పెరుగుతుంది ఇది వైట్ డిసెంబరు దీనికన్నీ చేశాను ఇక్కడ ఉన్న మొక్కలకన్నీ చేశాను పెద్ద ఫారెస్ట్ లాగా ఉండింది అది ఇంకో వీడియోలో చూపిస్తాను నేను మీకు చూడండి అది మా ఇల్లు ఆ పైన కనిపించేది ఆ టెరెస్ గార్డెన్ బయటికంతా మొక్కలు వచ్చేసినాయి ఇంకా తర్వాత దాని కింద పెట్టింది కొన్ని మొక్కలు చూపించారు మీకు ఇంకొన్ని ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను మీకు ఓకే ఇప్పటికీ చాలా లెంగ్తీగా అయిపోతుందని ఇదే ఇందాక ఒకటే పూలైంది చూశారు కదా అదే మొక్క ముందు లైట్ కలర్ పూలు పూస్తుండేది ఇప్పుడైతే చాలా డార్క్గా అందంగా ఉంది పూలు అది ఏంటో మరి కలర్ మారింది అది ఎలా మారిందో తెలియదు నాకు ఇది షోగా పెరిగే మొక్క దీంట్లో పూలు గీలు ఏమి రాదు అంటే పూలు వస్తుంది అది అందంగా అయితే ఉండదు ఇవన్నీ మీకు తెలిసిందే కదా అవన్నీ అక్కడ ఇక్కడ కటింగ్స్ ఉన్నదన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మళ్ళీ వీళ్ళు ఇల్లు కట్టడానికి వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ మళ్ళీ పీక్కి ఇంకెక్కడైనా పెట్టాలి ప్రస్తుతానికైతే ఇక్కడ ఉంది వర్షాకాలంలో ఇంకా దానికి వేరే ప్లేస్ చూపించాలి ఎందుకంటే ఇది ఎప్పటికైనా డేంజరే వేరే వాళ్ళు ప్లేస్లో మనం నాటుకుంటే అది కష్టమే కదా ఇది మధుమాలతి ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నది పూలయితే అయింది ఇక్కడ సరిగా ఎండ పడట్లేదు ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉంది ఇంకా తర్వాత మునగ చెట్టు ఉంది మునగకాయలు ఓలెడ్ మునగకాయలు అయినాయి చక్కగా ఉంది అంటే అది నీడ పడేసరికి ఆ మధుమాలతీ రావట్లేదు చూడండి ఇక్కడనే ఖాళీగా ఉన్నాయి ఇవన్నీ నేను గులాబీ మొక్కలు తీసుకొచ్చి పెట్టాలని ఖాళీగా పెట్టాను ప్రస్తుతానికైతే ఇవ్వండి ఈ బయట గార్డెన్లో ఉన్న పూల మొక్కలు కొత్త కొత్తగా వచ్చింది చూడండి ఈ ఎల్లో అయితే మంచిగా హైలైట్ అనమాట ఇంత పెద్దగా పూసింది మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియదు ఇది మల్లె చెట్టు అండి ఇది చిన్న చిన్న పూలు మంచిగా అవుతుంది ఇది నేల మీద పెట్టాను ఆ గేట్ పైన ఆర్చి ఉంది కదా దాన్ని పాకించాలని పెట్టాను ఇవన్నీ స్నేక్ ప్లాంట్ మిగతాదన్నీ అక్కడ ఇక్కడ ఉన్నదన్నీ పెట్టాను ఇది పర్మనెంట్ ప్లేస్ అయితే కాదు వీటికి వేరే చక్కగా పెట్టాలి అది ఇంకా ఎప్పుడు కుదురుతుందో తెలియదు కొంచెం కొంచెం చేసుకుంటూ పోతున్నాను మమ్మూడు వచ్చినప్పుడు ఇది చూడండి ఇంకో ఇంటి ఇంటి ఎదురుగా లెఫ్ట్ సైడ్లో పెట్టిన మొక్కలు అనమాట ఇది నిజంగా మా ప్లేస్ కాదు వేరే వాళ్ళది వాళ్ళ ఇంటికి ఇచ్చారు హౌస్ ఓనర్ లేదు లేరు వాళ్ళు అక్కడ ఎందుకు ప్లేస్ వదిలేయడం అనేసి అన్ని మొక్కలన్నీ పెట్టాను ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ మొక్కలన్నీ పెట్టడమే ఇదైతే ఎల్లో డిసెంబరు అంటే ఏమంటే దానికి గొబ్బి పూలు ఏదో అంటారు కదా అది బాగా ఎండిపోయింది ప్రూన్ చేయాలి వాళ్ళైతే ప్రూన్ చేయరు ఇక్కడ నేనే చేయాలి ఎప్పుడు ఇంకా ఎప్పుడైనా చేస్తాను ఇది ఫ్రెండ్స్ బయట ఉన్న మొక్కలది మీకు గార్డెన్ టూర్ చేపించాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి నలుగురు షేర్ చేయండి ఏమనిపించే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను అప్పటిదాకా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్